గతంలో అనేక మంది ప్రముఖులు గెలిచిన లోక్సభ స్థానం కరీంనగర్. సంచలన రాజకీయాలకు కేంద్రం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి తొలిసారి ఎంపీ అయ్యారు కేసీఆర్. 2009లో ఈ సీటు గులాబీ పార్టీ నుంచి బోయనపల్లి వినోద్ కుమార్ చేతికొచ్చింది. కానీ 2009లో వినోద్ ఓడిపోయారు. 2014లో మాత్రం 2 లక్షల పైచిలుక ఓట్లతో ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో వినోద్ కు చేదు ఫలితం తప్పలేదు. ఇక్కడ బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. ఇక్కడ విచిత్రం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీని గెలిచింది. కానీ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం అధికార పార్టీకి రాలేదు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నారు వినోద్. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ వినోదే తిరిగి పోటీ చేస్తారని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వేములవాడ లేదా కరీంనగర్ అసెంబ్లీకి ఆయన పోటీ చేయొచ్చని ప్రచారం జరిగిన పార్టీ పెద్దలు మాత్రం వినోద్ ని లోక్సభకు పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సిరిసిల్ల ఆత్మీయ సమ్మేళనంలో స్పష్టత ఇచ్చిన మంత్రి కేటీఆర్, కొద్ది రోజులుగా కరీంనగర్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా వినోద్ ని గెలిపించాలని నాయకులు ప్రకటించడంతో క్లారిటీ వస్తున్నట్టు చెబుతున్నారు. సిరిసిల్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల చుట్టూనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో తాను గెలిచిన సిరిసిల్లలో తప్ప మిగతా చోట్ల వినోద్ కు మెజారిటీ రాలేదని, ఈసారి ఆ తప్పు పునరావృతం చేయకుండా ఎంపీగా గెలిపించారని కోరారు కేటీఆర్. ఇదే సభలో పాల్గొన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మరో అడుగు ముందుకేశారు. ఈసారి మా భావన ఎంపీగా చూడాలని ఆకాంక్షిస్తున్నట్టు రమేష్ చెప్పారు. వేములవాడలో పార్టీ నుంచి తనకి ఇంకెవరూ పోటీ లేకుండా ముందుగానే కచ్చిప్ వేసేశారు రమేష్. అయితే ఆయన పౌరసత్వంపై వివాదం కోర్టులో పెండింగ్లో ఉండడంతో రమేష్ కు సీట్ ఇస్తారో లేదో అనే చర్చ కొన్నాళ్లుగా పార్టీ వర్గాల్లో ఉంది. అలాంటిది వినోద్ ని అడ్డం పెట్టుకుని రమేష్ తన మనసులో మాటని బయటపెట్టేశారు. బీజేపీ నుంచి బండి బరిలో ఉంటే హై వోల్టేజ్ పోరేనా? ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారో క్లారిటీ రాలేదు. మరి వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో తిరిగి కరీంనగర్ నుంచి బరిలో ఉంటే వినోద్ సంజయ్ కాంబినేషన్లో బిగ్ ఫైట్ తప్పదనే వాదన నెలకొంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను రిపీట్ కానివ్వకుండా పక్కా రణతంత్రంతో వినోద్ ని ఎంపీగా గెలిపించాలనేది గులాబీ నేతల ఆలోచన. అందులో భాగంగానే వినోద్ అభ్యర్థిత్వంపై ముందుగానే స్పష్టత ఇస్తున్నారని భావిస్తున్నారు. దీంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు అప్రమత్తం కావడంతో పాటు ఎన్నికల వ్యూహరచనకు సమయం చిక్కుతుందని లెక్కలేస్తున్నారు నాయకులు.